వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను మీ రాజు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు దాదాపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో అక్కడ ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగానే వెళ్తుంది నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది కూడా జరిగింది సో తెలంగాణలో కూడా ఇక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేసా లేకపోతే ఇక్కడ తెలంగాణలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా అని మాత్రం క్లారిటీ రాలేదు ప్రస్తుతం మాత్రం జనసేన తెలంగాణలో కూడా పోటీ చేస్తుంది దాదాపుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ముప్పై రెండు నియోజకవర్గాల్లో అయితే దాదాపుగా అభ్యర్థులు ఉంటారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో పోటీ చేసే స్థానాలు ప్రకటించిన తెలంగాణ జనసేన పార్టీ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అందుట్లో జనసేన పోటీ చేసే సీట్లు ఇవే అని చెప్పేసి కూడా చెప్తున్నారు అందుట్లో ఒకటి కుక్కడపల్లి నగర్ నాగర్ కర్నూల్ వైరా ఖమ్మం మునుగోడు కుత్బుల్లాపూర్ షేర్లింగంపల్లి పటాన్చెరు సనత్నగర్ కొత్తగూడెం ఉప్పల్ అశోరావుపేట్ పాలకుర్తి నర్సంపేట స్టేషన్ గన్పూర్ ఉస్నాబాద్ రామగుండం జగిత్యాల నగరికల్ అలాగే హుజూర్ నగర్ కోదాడ సత్తుపల్లి వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్ వరంగల్లో వరంగల్ ఈస్ట్లో అలాగే వరంగల్ వెస్ట్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే మల్కాజ్గిరి ఖానాపూర్ మెడ్చల్ పాలేరు ఇల్లందు మధిర అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలని చెప్పేసి కూడా జనసేన నిర్ణయించింది ఇక్కడ చూసుకున్నట్టయితే కుక్కడపల్లిలో సిట్టింగ్ అంటే ఇప్పుడు అంటే గతంలో టీడీపీ పార్టీ గెలిచింది జనసేన కాకుండా అంటే బీజేపీ అంటే బీ జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు పొత్తులో భాగంగా రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే షేర్లింగంపల్లిలో కావచ్చు కుక్కడ్పల్లిలో కూడా టీడీపీ నేతలు గెలిచారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సో ఎల్బీనగర్లో కూడా అప్పుడు రెండు వేల పద్నాలుగులో చూసుకున్నట్టయితే ఆ కృష్ణ గెలవడం అనేది జరిగింది అప్పుడు కూడా జనసేన బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఎల్బినార్లో ఆ కృష్ణ గెలవడం అనేది జరిగింది సో నార్కర్నూలు కావచ్చు నార్కర్నూలు అయితే అంత ఎఫెక్ట్ చూపేది కుక్కడపల్లిలో ఎఫెక్ట్ చూపొచ్చు ఎల్బినార్లో ఎఫెక్ట్ చూపొచ్చు వైరా ఖమ్మం చూసుకున్నట్టయితే ఇక్కడ సిట్టింగ్ అంటే ఇక్కడ సె సెట్లర్ ఓటర్స్ కన్నా కొంచెం ఆంధ్రాకి బార్డర్లో ఉంటాయి కాబట్టి అక్కడ అంత ఇంత ఎఫెక్ట్ చూసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఇంకా మునుగోడులో చూసుకున్నట్టయితే టీడీపీకి ఆడర్ ఇప్పుడు అక్కడ బలంగా ఉంది కాబట్టి అక్కడ అంత ఎంతో ఒకవేళ టీడీపీ పొత్తుతో భాగంలో అక్కడ అంత ఎంతో ఎఫెక్ట్ చూపొచ్చు తర్వాత కుత్బుల్లాపూర్లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు షేర్లింగంపల్లిలో కూడా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అది కూడా టీడీపీ జనసేన రెండు కలిసి పోటీ చేస్తే పటాన్ ఎఫెక్ట్ అంతంత మాత్రమే ఉంటుంది సనత్నార్లో మాత్రం డెఫినెట్గా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవడం అనేది కూడా జరిగింది సో సో సనత్నగర్లో ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కొత్తగూడెం ఉప్పల్లో కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉప్ప ఉప్పల్ కావచ్చు ఎల్బీనార్ కావచ్చు సెటిలైట్స్ ఓటర్లు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడైతే ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి అశురావుపేట్ పాలకుర్తి నర్సంపేట్ స్టేషన్ గన్పూర్ హుస్నాబాద్ రామగుండం జగిత్యాల నగరికల్ హుజుర్ నగర్ మంతాని హుజూర్ నగర్లో కావచ్చు కోదాడ కావచ్చు ఇక్కడ ఆంధ్ర బార్డర్ కాబట్టి అక్కడ ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి సత్తుపల్లి వరంగల్ ఈస్ట్ వరంగల్ వెస్ట్లో అంతంత మాత్రమే ఉంటుంది మల్కాజ్గిరిలో డెఫినెట్గా కూడా ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి అబౌట్ రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలవడం అనేది కూడా జరిగింది సో కానాపూర్ కావచ్చు మిడ్చల్లో అంత మాత్రం ఏముండదు పాలేర్లో ఇల్లందు మధురలో అంతంత మాత్రాన కూడా ఏముండదు కాకపోతే ఈ ముప్పై రెండు స్థానాల్లో మాత్రం డెఫినెట్గా ఈ పన్నెండు స్థానాల్లో మాత్రం జనసేన టీడీపీ పొత్తుల భాగంగా ఇక్కడ పోటీ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ అక్కడ గెలవలేరు కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక స్థానం గెలవడం అనేది జరిగింది రాజోలు మరి ఇక్కడే ముప్పై రెండు స్థానాలకు పోటీ చేద్దాం అనుకుంటుండూ మరి ముప్పై రెండు స్థానాల్లో జనసేన పార్టీ ఒక్క స్థానం అన్నీ గెలిచే ఉన్నాయా లేవా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ